టెక్నాలజీ పెరుగుతుంది. టెక్నాలజీ ఎంత ఇది పెరుగుతుందంటే నేను కూడా దాన్ని పూర్తిగా ఫాలో అవ్వలేకపోతున్నాను. సోషల్ మీడియా నాకు ఇంతవరకు అంతకుముందు దాకా ఫేస్బుక్ అకౌంట్ లేదు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేదు, అసలు దానికి డిఫరెన్స్ కూడా తెలియదు. అలాంటిది ఒక 300 కిలోమీటర్ల నుంచి దూరం నుంచి ఒక 8th క్లాస్ చదువుకున్న పేద రైతు ఆయన. మీ పేరేంటండి? విజయ్ కుమార్. విజయ్ కుమార్ మీది ఎవరు? మాది చిన్న అంటే విలేజ్ చిన్న మారవాల సార్. మేము మా ఊరు దగ్గరలో ఉంటాం. అసలు నీకు గూగుల్ రివ్యూస్ అనే పదం ఎలా తెలుసు? నీకు తెలుసు అంటే ఇప్పుడు పిల్లలు అనుకోవడం వల్ల నేను వినడం సార్. నేను నువ్వు నా గురించి గూగుల్ రివ్యూస్ చదవన్నావా మీ అబ్బాయి? నా అమ్మాయి మా అబ్బాయి లాగా అడుగున్నా. ఎందుకంటే నేను పూనాలో నా బిడ్డ ఉంటుండే సార్ ఇంతకు ముందు. అక్కడ అంటే 6 ఇయర్స్ బ్యాక్ నా అమ్మాయిని చూడడానికి పోతే అక్కడ ఆమెకు చాలా ప్రాబ్లమ్స్ వస్తే అక్కడ వాళ్ళు గూగుల్లో కొట్టి ఏదే సార్ రేటింగ్ బాగుంది చూద్ది పోదు నాన్న అంట చెప్పింది. అది నాకు మైండ్ లో ఉండిపోయింది సార్. అట్లానా? మీ అమ్మాయి గూగుల్ రివ్యూ చూసి అది బాగుందంటే నీకు అది గుర్తొచ్చిందా? అది గుర్తొచ్చి. సరే గూగుల్ రివ్యూ చూసి వచ్చావు నా దగ్గరికి, ఎంత 2 నెలలు అయింది వచ్చి? నా అది కాదు సార్, ఇంకో పాయింట్ కూడా ఉంది. మీ వద్దకు వచ్చిన పేషెంట్ నా ఫ్రెండ్ సార్. అట్లానా? శివకుమార్ అని ఇంకో ఫ్రెండ్ నా ఫ్రెండ్ ఆయన కూడా మీ దగ్గరకు వచ్చాడు. ఆయన కూడా వచ్చి మా ఇంటికి వస్తుంటాడు అప్పుడప్పుడు. వచ్చి చెప్పిండు నీకు ఇవన్నీ ఏఐజీ వేస్ట్ అయ్యా, నీకు పోతే సార్ తక్కువ కూకట్పల్లి పోలీస్ సార్ తక్కువ అంట అన్నాడు. అంటే అదే సార్ మా క్యాస్ట్ సేమ్ క్యాస్ట్ అన్నాడు. అది అది నాకు అది ఇది రెండు మ్యాచ్ చేసి చూసిన మీకు బెటర్ అనిపించింది సార్. ఇప్పటికీ టాబ్లెట్ల గురించి చెప్పి ఏం చేయమంటావు? గూగుల్లో సెర్చ్ చేయమంటావు? గూగుల్ సెర్చ్ చేసావు, నీకు తగ్గిందా? సో నేను చెప్పదలసింది ఏంటంటే ఎంత ఏ ఊర్లో ఉన్నామని కాదు, ఆ టెక్నాలజీ ప్రతి ఒక్కళ్ళు ఎంత బాగా యూజ్ చేస్తున్నారనేది చాలా ఇంపార్టెంట్. సో ఆయన చదువుకుంది 8th క్లాస్, ఆయన గూగుల్ రివ్యూస్ గురించి చెప్తున్నాను. నేను జనరల్గా బిలీవ్ చేయనవి, ఎందుకంటే డిస్సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఎక్కువ రాస్తూ ఉంటారు గూగుల్ రివ్యూస్లో. సో నాకు తెలిసి ఈయన కూడా రాసేవా లేదా? నువ్వు రాసావు గూగుల్ రివ్యూ నా మీద? సరే అది పాయింట్ చూడండి. సో ఆయనకి నేను నచ్చాను, రివ్యూస్ రాయరు. రివ్యూస్ రాసేవాళ్ళు ఎవరు ఉంటారంటే కాంపిటీటర్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారు, అది నేను చెప్పాల్సిన పాయింట్. సో గూగుల్ రివ్యూస్ కొంతవరకు ఉపయోగపడతాయి కానీ దో నాట్ రియల్ రిఫ్లెక్షన్. వాళ్ళు ఏంటంటే చెడు రాయడానికి ముందు ఉంటారు. సో అఫ్ కోర్స్ నాకు లక్కీగా నచ్చిన వాళ్ళు ఎక్కువ మంది రాశారనుకోండి, కానీ ఇలాగ నచ్చిన వాళ్ళు దూరం నుంచి 300 కిలోమీటర్ నుంచి వచ్చిన వారు, వాళ్ళ ఫ్రెండ్ కూడా నాకు నచ్చింది అని అన్న వాళ్ళు ఎవరు రాయరు. సో నేను దాని గురించి నాకు 2 ఒపీనియన్స్ ఉన్నాయి గూగుల్ రివ్యూస్ అనేది. సో కొంతమంది కాంపిటీటర్స్ దాన్ని డౌన్గ్రేడ్ చేయడానికి ఉపయోగిస్తారు, కొంతమంది ఫేక్ రివ్యూస్ రాస్తూ ఉంటారు, సో విచ్ ఐ డోంట్ లైక్. సో అందరూ నచ్చిన వాళ్ళు మాత్రం పూర్తిగా ఎవరు అనేది కూడా నేను నమ్ముతూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.